సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశకు అధికారులు సర్వత్రం ఏర్పాట్లు చేశారు. మూడో దశలో అత్యధికంగా 116 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దేశంలోని 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1640 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాస్తవానికి మూడో దశలో భాగంగా 115 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్సభ స్థానం ఎన్నిక రెండో దశ నుంచి మూడో దశకు వాయిదా పడింది. దీంతో నియోజకవర్గాల సంఖ్య 116కు చేరింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి మూడో దశతో పాటు 4-5 దశల్లో పోలింగ్ జరగనుంది. దేశంలో ఇలా మూడు దశల్లో పోలింగ్ జరుగుతున్న ఏకైక నియోజకవర్గం ఇదొక్కటే. గుజరాత్ 26, కేరళ 20, అస్సాం 4, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, యూపీ 10, ఛత్తీస్గఢ్ 7, ఒడిస్సా 6, బీహార్ 5, బెంగాల్ 5, గోవా 2, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్, త్రిపుర చిరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత అజమ్ ఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడత ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో 116 స్థానాల్లో 66 సీట్లను కమలనాథులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం 27 సీట్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో అదే ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2,10,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. For more updates, please subscribe 99TV Telugu.